నమస్తే అండి బోస్ కుమరి. మొట్టమొదటిసారిగా వైసీపీ ఎమ్మెల్యే పైన మొదటి కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏపీ ఎన్నికల వేడిలో భాగంగా రాజుకుంది పొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆయనపై పొద్దుటూరు 1-1 పోలీసులు కేసు నమోదు చేశారు. శివప్రసాద్ రెడ్డి నిన్న అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేసినట్లుగా గుర్తించారు. పొద్దుటూరు ఎమ్మెల్యే కోడ్ ఉల్లంఘించారని చెప్పేసి పోలీసులకు ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. మరి అదే సమయంలో వైసీపీ కౌన్సిలర్ రమాదేవి, ఆమె కుమారుడు సురేష్లపై కూడా కేసు నమోదైంది. వాలంటీర్ల ఆధ్వర్యంలో వైసీపీలో చేరికలు అధికారులు వేయటం అనేటువంటి విధంగా చూద్దాం. మరి పొద్దుటూరులో వాలంటీర్ల సుబ్బారావు ఆధ్వర్యంలో వైసీపీలో చేరికలు జరిగాయి. మరి సుబ్బారావు స్థానిక వివేకానంద కాలనీలోని పలువురిని వైసీపీలో చేర్చేట్లు గుర్తించారు. వైసీపీ కండువా వేసుకున్నటువంటి సుబ్బారావు పార్టీ నేతలతో ఫోటో దిగారు. మరి సుబ్బారావు కొత్తపల్లి పంచాయతీ పరిధిలో వాలంటీర్లుగా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమం చేపట్టినటువంటి వాలంటీర్ సుబ్బారావుపై కేసు నమోదైంది. దాంతో వాలంటీర్ సుబ్బారావును అధికారులు విధుల నుంచి తొలగించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరి ఇది లెక్క ఎక్కడా కూడా ఈసీ ఉపేక్షిస్తున్నటువంటి పరిస్థితులు.